బ్యాచ్ కు 12 మంది విద్యార్థులను మాత్రమే తీసుకుంటూ 100% ఫలితాలు అందిస్తుంది ఎస్వి మెడికల్ అకాడమీ. నమస్కారం. కార్తీక పురాణం 14వ రోజు పారాయణలోకి ప్రవేశించాం. అంబరీషోపాఖ్యానం చెప్పుకుంటున్నాం. ముందు ఒక అధ్యాయంలో సుదర్శనుడు అంబరీషుణ్ణి దీవించి దూర్వాసుడిని వదిలిపెట్టి వెళ్ళిపోయాడని, అనంతరం అంబరీషుడు దూర్వాసుడికి నమస్కరించి, మహాముని నేను బహు పాపాత్ముణ్ణి, ఆకలితో ఉండి అన్నానికై నా ఇంటికి వస్తే నిన్ను ఈ అలసట పాలు చేసిన మందభాగ్యుణ్ణి, అయినా కూడా నా ఎందు దయతో మళ్ళీ నా ఇంటికి అతిథిగా వచ్చావు, దయచేసి నా ఇంట్లో విందారగించి నా సర్వదోషాల్ని ఉపశమింపజేయమని ప్రార్థించాడట. దూర్వాసుడు అంబరీషుణ్ణి తన బాహువులతో లేవనెత్తి, అంటే కాళ్ళ మీద పెట్టి దండం పెట్టేసరికి అలా లేవదీశాడనమాట. రాజా, ప్రాణదాతని తండ్రి అంటారు. ఇప్పుడు నువ్వు నా ప్రాణాలని కాపాడడం వల్ల నాకు పితృస్థానీయుడు అయ్యావు. నిజానికి నేనే నీకు నమస్కరించాలి, కానీ బ్రాహ్మణుణ్ణి, తాపసిని, నీకంటే వయోవృద్ధుణ్ణి అయిన కారణంగా నా నమస్కారం నీకు కీడు కలిగిస్తుందే కానీ మేలు చేయదు. అందువల్ల నేను నీకు నమస్కరింపబడటం లేదని ఏమీ అనుకోవద్దు. నేను నిన్ను చాలా కష్టపెట్టాను, అయినా నువ్వు నాకు ప్రాణభిక్షను పెట్టావు. నీ వంటి ధర్మాత్ముడితో కలిసి భోజనం చేయటం మహద్భాగ్యమని చెప్పి అతని ఆతిథ్యాన్ని స్వీకరించి విష్ణు భక్తుల మహాత్మ్య ప్రకటనార్థం పరీక్షకుడుగా వచ్చినటువంటి దూర్వాసుడు ఆ సత్కార్యం పూర్తి కావడంతో తన ఆశ్రమానికి తరలి వెళ్ళిపోయాడు. ఇప్పుడు చూడండి, విష్ణు భక్తుల్ని పరీక్షించటం. సాధారణంగా ఈ తపస్సు చేసేవాళ్ళని దేవతలు పరీక్షించారని, దేవుడే బ్రహ్మదేవుడే పరీక్షించాడని ఇలాంటివి వింటూ ఉంటాం. ఈ ఏకాదశి వ్రత మహత్యాన్ని ప్రపంచమంతటికీ తెలియజేసే ఉద్దేశంతో దేవతలతోటి ప్రయోగింపబడ్డవాడే మన దూర్వాసుడు. అయితే ఈ కారణంగా ఆయన అధిక ప్రయాసకి లోనయ్యాడు. అయినా సరే, ఆయన చూడండి, సుదర్శన చక్రం తన వెంట పడుతుందని మొదట ఆయనకి తెలియదు. వెంట పడేసరికల్లా ప్రాణాలు దక్కించుకోవడం కోసం తన ప్లాన్ ప్రకారం జరుగుతోంది ఇదని అర్థం కాలేదు. ప్రాణం మీదకి కత్తి వచ్చేసరికి భయం వేస్తుంది కదా. అయినా కూడా ఆయన ఇదంతా ప్లాన్ ప్రకారం జరిగింది, ఇదేమీ కాదు, ఇది ఒట్టిగా చేశాం అన్న మాట చెప్పకుండా జరగవలసిన విధిని భగవంతుడికి అప్పచెప్పి ఎలా జరగాల్సిందని అలాగే జరగనిచ్చాడు. ఋషులు, తాపసులు, మునులు, మన పూర్వ ఋషులందరూ కూడా మన మీద, మానవుల మీద అత్యంత దయతోటి ప్రవర్తించారని తెలుస్తుందండి. ఇప్పుడు సూత మహాముని తన శిష్యులకు తెలియజేశాడు, వశిష్ఠ మహర్షి జనక రాజర్షికి తెలియజేశాడు, అత్రి మహర్షి అగస్త్య మహర్షికి చెప్పాడు. ఇప్పుడు ఈ మహర్షులందరూ ఈ విషయాలన్నీ ఎందుకు చెప్పుంటారండి? మనం తెలుసుకోవటానికి. వాళ్లలో వాళ్ళకి తెలుసు, వాళ్లే తెలుసుకుని వాళ్ళ దగ్గరే ఉంచుకోకుండా ఈ పురాణాల రూపంలో, ప్రవచన రూపంలో భక్త జనాళ్ళకి, మానవాళికి తెలియజేశారు. దానివల్ల ఇన్ని వందల వేల వ్రతాలు, ధర్మాలు, పుణ్యాచరణలు, వీటిలలో ఒక్కదాన్ని సరిగా చేసినా కూడా మన జన్మ తరిస్తుంది. మానవులని ముక్తి వైపుకి నడిపించడానికి, మోక్షార్థులుగా చేయటానికి ఋషులు సంకల్పమే ఈ పురాణాలు. మనని ముందుకు తీసుకెళ్ళాలి, ఎవరో ఒకళ్ళు తీసుకెళ్ళాలి కదండి. ఋషులే మనని భగవంతుడి వైపుకి నడిపించేవాళ్ళు. అందుకనే మనం రుణాలు తీర్చుకోవాలని చెప్పేటప్పుడు ఋషి రుణం తీర్చుకోవాలంటారు. వాల్మీకి మహర్షి మనకు రామాయణాన్ని అందించాడు, వ్యాస మహర్షి 18 పురాణాలు అందించాడు. వీళ్ళ రుణం తీర్చుకోవద్దు మనం. వాళ్ళు చెప్పిన మంచి మార్గాల్లో ఒక్క మార్గాన్నైనా మానవులు అనుసరించి తీరాలి. ఎందుకంటే మన పట్ల దయతోటే ఇది ఈ విషయాలన్నీ మనకు తెలియజేశారు. దీని తర్వాత ఈ పరీక్షకుడిగా వచ్చినటువంటి దూర్వాసుడు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ఉపవాసాలు, జాగరణలు చేసి ద్వాదశి నాడు దానాదులను, క్షీరాబ్ధిద ద్వాదశి వ్రతాన్ని నిర్వహించి బ్రాహ్మణ సమేతుడై ద్వాదశి ఘడియలు దాటకుండా పారణ చేయటం వల్ల అన్ని పాపాలు అంతరించిపోతాయి. ఈ పుణ్యగాథను చదివినా, విన్నా, చదివించినా, రాసినా కూడా ఇహంలో సర్వసౌఖ్యాలు పొంది పరంలో ఉత్తమమైన పదాన్ని పొందుతారని చెప్తున్నారు. పూర్వోక్త విధానంగా అంటే ఇప్పటిదాకా జరిగిందంతా మనకి సూత మహర్షి తన శౌనకాది ఋషులకి తెలియజేస్తున్నాడు కదా. ఈ కార్తీక మహాత్మ్యాన్ని అన్నీ విన్న తర్వాత శౌనకాది ఋషులు అడిగారట, మహాభాగా, కలియుగ కల్మషగతులు అంటే ఈ కలియుగంలో ఉన్న రకరకాల కల్మషాలన్నింటినీ పొందేవాళ్ళు, రాగాదిపాసయుక్త సంసారగ్రస్తులు, రాగద్వేషాలు మొదలైనటువంటి పాశాలకు పట్టుకుని ఏం చేయాలో తెలియక మన జీవితం కోసం పరిగెడుతూ ధర్మాచరణ చేయలేని సాధారణమైన సంసారంలో ఉండేవాళ్ళు అయిన సామాన్యులకి సునాయాసంగా లభించే పుణ్యం ఏమిటి? అన్ని ధర్మాల్లోనూ అధికమైనది ఏమిటి? దేవతలందరిలోకి దేవాధిదేవుడెవరు? దేనివల్ల మోక్షం కలుగుతుంది? మోహం దేనివల్ల నశిస్తుంది? జరామృత్యు పీడితులు, జడమతులు, మందులు అయిన ఈ కలికాలపు ప్రజలు తేలిగ్గా తెములుకుపోయే తెరువేమిటి?
ఎలా ఈజీగా ఈ ప్రపంచాన్ని దాటగలుగుతారు అని అడిగారు. దానికి సూత మహర్షి ఇట్లా చెప్తున్నాడట, ప్రశ్నలు చూడండి, ఇవన్నీ మనకు అవసరమైనవే. మనం సంసారంలో పడి ఉంటాం, కార్తీకం లేదు, మార్గశరం లేదు, పుష్యమాఘాలు అసలు లేవు మన జీవితానికి. నిరంతరము పరుగు ప్రయాణమే, ర్యాట్ రేసు. మనం పొద్దున్నే పనిచేయాలి, తెల్లవారు 5 నుంచి మధ్యాహ్నం 2 దాకా ఉద్యోగం చేయాలి. ఎప్పుడు ప్రాతస్నానం చేసి, ఎప్పుడు దీపారాధన చేసి, ఎప్పుడు వంట చేసుకుని అఘోరిస్తాం, ఏమీ చేయలేకపోతాం. అది మన వల్ల కాదు. ఆ తర్వాత ఒక్కొక్కళ్ళకి రాత్రంతా ఉద్యోగం, మర్నాడు పొద్దున్నే లేవమంటే ఎలా లేస్తారు? మనుషులం కాదు, లేవలేకపోతాం, చేయలేము మనం. ఈ ఎలాగూ చేయలేని వాళ్ళు ఇంకో కొంతమంది చంటి పిల్లలతోటో, అనారోగ్యాలతోటో, వృద్ధాప్యంతోటో, కంపానియన్స్ తమతోటి ఉన్నవాళ్ళు వీటి వేటికి ఒప్పుకోకపోవటంతో, అది కాకపోతే ఇతర ధర్మాల పట్ల ఆకర్షితులయ్యో, స్వధర్మాన్ని వదిలిపెట్టి ఇతర ధర్మం పట్ల తాత్కాలిక ప్రయోజనాల కోసం కావచ్చు, శాశ్వత ప్రయోజనం అని భావిస్తాం. అది శాశ్వతం అవుతుందో అవదో మనకు తెలియదు, అసలు రేపేమిటో తెలియదు ఎవరికి. ఏది తెలియక, ఏం చేయాలో తెలియక ఈ సంసారం లంపటంలో పడి కొట్టుకుపోతూ ఉంటాం మనం. ఏదైనా ఇలా పురాణం అవి ఉంటే ఇది చేసేద్దాం అనిపించేస్తుంది, చేయలేకపోతాం. చేయాలనిపిస్తుంది, కుదరదు. ఒకరోజు చేస్తే 2 చేయలేకపోతాం. 3 పొద్దునే నిద్ర లేచాక 4 మెలకువే రాదు. ఆ ముందు రోజు రాత్రి చుట్టాలు వస్తారు, ఎవరో వస్తారు, రాత్రి కరెంటు పోతుంది, లేదా పొద్దున్నే నీళ్లు ఉండవు, స్నానం చేయడానికి నీళ్లు ఉండద్దు. అందరూ నదులకి చెరువులకి వెళ్ళలేరు కదా, ఓవర్ హెడ్ ట్యాంకే శరణ్యం మనబోటి వాళ్ళకి. మరి ఓవర్ హెడ్ ట్యాంకులు నీళ్లు, కరెంట్ లేదు, ఏం చేస్తామండి? ఎన్ని ఈతి బాధలు మానవ జీవితం అంటే, అన్ని ఇబ్బందులే, అన్ని ప్రాబ్లమ్సే. నదీ స్నానం చేసేయాలి అని నేను నిశ్చయించుకున్నాను ఈ సంవత్సరం. ఏది ఎక్కడికి వెళ్ళడానికి అవకాశం లేదు, ఎలా చేస్తాం? ఏ ఊరు వెళ్ళినా మనకు మహమ్మారి మన వెంట పడుతుందని భయం, మనతో పాటు వచ్చిన వాళ్ళకి భయమే కదా. ఈ ఇన్ని భయాలతోటి జీవితం సంసారం అంతా విచారగ్రస్తంగానే గడుస్తూ ఉంటుంది. ఏ ధర్మాచరణ మన వల్ల కాదు. పోనీ ఇవాళ ఏదో పొద్దున్న ధర్మాచరణ చేసామంటే సాయంకాలానికి ఏదో చేయకూడని పని ఒకటి చేయాల్సి వస్తుంది. తప్పనిసరి జీవితం కదా, ఇలాంటి వాళ్ళు ఏం చేయాలి? తేలికగా ఈ కలికాలపు ప్రజలు సులువుగా ముక్తిని పొందేది, సులువుగా భగవంతుని చేరుకునేది, సులువుగా శివసాక్షాత్కారాన్ని పొందటం ఎలాగా అని అడిగారు. దానికి సూత మహర్షి చెప్పారండి, చాలా మంచి ప్రశ్న నాయన. ఇలాంటి మంచి మంచి విషయాలు ప్రసంగించుకోవటం వల్ల, వివిధ తీర్థ క్షేత్రాటన స్నానాల వల్ల, వివిధ యజ్ఞయాగాది నిర్వహణల వల్ల కలిగేటంతటి పుణ్యం లభిస్తుందట. మంచి మాటలు డిస్కషన్ పెడితే దీనివల్ల ఏమొస్తుందో చూడండి. బోల్డని ఊళ్ళు తిరిగిన ఫలితం క్షేత్రాలు, అక్కడ ఇక్కడ తీర్థాల్లో స్నానం చేసిన ఫలితం వస్తుందట, యజ్ఞయాగాదులు చేసుకున్న ఫలితం వస్తుందట. అంటే ఏ విషయం వల్ల మనకి ముక్తి వస్తుందో తెలుసుకోవటం అనేది పరమాద్భుతమైన పుణ్యం తెచ్చే విషయం. కాబట్టి ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇందులో మనకి. అయితే ఇప్పటి వరకు నేను మీకు చెప్పిన కార్తీక ఫలమే వేదోక్తమైనది, కార్తీక వ్రతమే అత్యద్భుతమైన మహిమాన్వితమైనదట. విష్ణానందకారకమైన కార్తీక వ్రతమే ఉత్తమ ధర్మము. సర్వశాస్త్రాలని వివరించి చెప్పేందుకు నేను సమర్థుణ్ణి కాదు, సమయము చాలదు. కనుక అన్ని శాస్త్రాలలోనూ ఉన్న సారాంశాన్ని చెప్తాను, వినండి. విష్ణు భక్తి కన్నా తరుణోపాయం లేదు. విష్ణుగాథలను వినేవాళ్ళు విగత పాపులై నరక దూరులై ఉంటారు. తర్వాత హరిప్రీత్యర్థులుగా స్నాన దాన జప పూజా దీపారాధనాదులు చేసే వాళ్ళకి పాపాలన్నీ వాటంతట అవే పటాపంచలైపోతాయి. సూర్యుడు తులారాశి ఎందుండే నెల రోజులు కూడా విడవకుండా, తులారాశి ఎందుండటం అంటే తులా సంక్రమణం జరిగి కార్తీక మాసం వస్తుంది, విడవకుండా కార్తీక వ్రతాన్ని ఆచరించే వాళ్ళు జీవన్ముక్తులవుతారు. ఈ కార్తీక వ్రతం చేయని వాళ్ళు కులమత వయోలింగ భేదరహితంగా అంధతామిత్రము అనే నరకాన్ని పొందుతారు. అయితే నరకాన్ని పొందుతామో లేదో తెలియదు కానివ్వండి, మన ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కార్తీక వ్రతం చేశారనుకుందాం. ఓ పిల్లాడు ఎవడో నిద్ర లేవడు, రాత్రి పడుకోడు, పొద్దున్న లేవడు, మనమే తిడుతుంటాం వాడిని. మాకందరికీ పుణ్యం వస్తుంది, నీకు పాపం వస్తుందని. మేమంతా స్వర్గానికి వెళ్ళిపోతాం, విమానంలో నువ్వు ఇక్కడే కూర్చుంటావు అని. లేకపోతే వాడికి ఏ పరీక్షలో మార్కులు రాకపోతే నువ్వు ఏకాదశి నాడు పడుకుంటావు పొద్దునే, నీకు ఎలా వస్తాయి మార్కులు అని వాడికి కావాల్సిన శాపాలన్నీ మనమే పెడుతూ ఉంటాం. ఒక ఆఫీసులో 10 ఉంటే 5-6 మేమందరం ఉపవాసం ఇవాళ ఏకాదశి అంటే మిగిలిన వాళ్ళకి అన్నం తినబుద్ధి కాదు, ఏదో తప్పు చేస్తున్నట్టు ఉంటుంది. వాళ్ళు ఏకాదశి అని చెప్పడం గొప్ప విషయంగా ఉంటుంది, ప్రత్యేకమైనవి. అందరు చేస్తుంటే మనం కూడా వాళ్ళతో పాటు వాళ్ళ వెనకాల పడి ఎంతో కొంత చేసామనుకోండి, ఏం లేదు. వాళ్ళు మల్లెపూలు పెట్టుకున్నారు, ఆ 2 మన చెవిలో కూడా పెట్టారనుకోండి, తల్లోనూ మంచి వాసన వస్తుంది మనకు కూడా. అంతే, ఎవరైనా చేసే మంచి పనిని అంతా చేయలేకపోతే కొంత చేయండి. వ్రతం చేసేవాడి పక్కన కూర్చోండి, మల్లెపూలు పెట్టుకున్న వాళ్ళ పక్కన కూర్చోవటమే, కాసేపటికి ఆ వాసన మనకు కూడా పడుతుంది. మంచి పని చేసేవాడితో ఉంటే వాడిని ఆపకూడదు,
వాడిని ఆపద్దు. ఎవరైనా దానం చేస్తుంటే వాడిని ఆపకండి. వాడు ఏకాదశి చేస్తుంటే వాడు ఎదురుకుండా కూర్చుని వర్జ్య పదార్థాలు అంటే ఇష్టం లేని వాడికి నచ్చనివి వాడు చేయకూడని పదార్థాలు తినబోకండి. అవన్నీ పాపాలు అవుతాయి. మీరు కూడా అన్నం మానేస్తే ఆ పూటకి ఏదో టిఫిన్ తిన్నారనుకో, మీరు ఎవరు అన్నం తినకపోతే నేనేం తింటాను అంటే అది బ్రహ్మాండమైన పుణ్యం, చాలా బాగా పనిచేస్తుంది. అందరూ ఆలోచించుకోండి, ప్రతి వాళ్ళకి చిన్నతనంగానే ఉంటుంది. మనతో ఉన్నవాళ్ళు ఉపవాసం ఉండి మనం తింటున్నాము అంటే ఎందుకు తింటాను రా దేవుడా అనిపించేస్తుంది. ఎప్పుడూ జరిగేదే కదా, సాధారణంగా జరిగేది. కాబట్టి దీన్ని ప్లాన్ చేసుకోండి. మన వాళ్ళంతా ఏకాదశి ఉంటున్నారంటే సగం ఉపవాసం ఉండండి. దానివల్ల ఏం లేదు, వాళ్ళ ముందు మనకి చిన్నతనం ఉండదు, కొంచెం పుణ్యం కూడా వస్తుంది. కొద్దిగా చాలా రాకపోయినా కొంత వస్తుంది. అయితే ఏం చెప్తున్నారు చూడండి, కార్తీకంలో కావేరీ నది స్నానం చేసిన వాళ్ళు దేవతలతోటి కీర్తించబడతారు, విష్ణు లోకాన్ని చేరతారు. కార్తీక స్నానం చేసి విష్ణువర్చన చేసిన వాడు వైకుంఠాన్ని పొందుతాడు. ఇప్పుడు కావేరి ఎక్కడి నుంచి వస్తుందండి మనకి? కావేరి రాదు. ఇది కావేరితో సమానమని భావించండి. ఏ నీళ్లతో స్నానం చేస్తే ఆ నీళ్ళని ఇది గంగాజలం అని భావించండి. ఇది గంగాజలం అని భావించి గంగా అని కృష్ణ గోదావరి నదుల్ని కనుక తలుచుకుంటూ స్నానం చేస్తే నదులలో స్నానం చేసిన పుణ్యం వస్తుందండి. అలాంటి ఆలోచన చెయ్యండి. కావేరీ నదిలో స్నానం చేయాలట, ఏం చేయను, ఇక్కడే పోసుకుంటున్నాను నీళ్ళు, ఇక నీళ్ళు ఇంట్లో ఇంట్లో ఉన్నప్పుడు స్నానం చేస్తాము, ఏం చేస్తాము, ఇదే గంగాజలం అనుకో నాయన అని భగవంతుణ్ణి స్మరించండి. అప్పుడు మనం చేసే స్నానము ఖచ్చితంగా కావేరి స్నానంతో సమానమవుతుంది. భావన చాలా ముఖ్యమైనది ఇందులో. అయితే ఏం చెప్తున్నారు, ఈ వ్రతాచరణ చేయకపోతే చాలా వస్తాయి సమస్యలు అని చెప్తున్నారు. సర్వశ్రేష్టము హరిప్రీతిదాయకము పుణ్యకరము అయిన ఈ వ్రతాచరణము దుష్టులకి లభించదు. ఎవడైతే ఏకైతే ప్రాప్తముందో, పుణ్యం చేసుకునే అవకాశం ఉన్నవాడికి తప్పకుండా లభిస్తుందని. ప్రతి వాళ్ళని చేసుకుందామండి పుణ్యం, మనం మాత్రం ఎందుకు తగ్గాలి? ఎవరు తగ్గక్కర్లేదు, అందరూ చేసుకోవచ్చు. గుర్తు చేసుకోవటమే కదా, నిద్ర లేచాం, స్నానానికి వెళ్ళాం, కృష్ణ గోవింద అంటే సరిపోతుంది, ఈజీ, ఏం పెద్ద కష్టం లేదు. దానికోసం ప్రయత్నం చేయాలంతే. మనం ట్రై చేయకపోతే రాదు ఏదైనా సరే. వంట చేసుకోవాలి, బియ్యం తెచ్చుకోవాలా వద్దండి, తెచ్చుకోవాలి కదా. ఇది కూడా అంతే. మనకి భక్తి కావాలి అంటే స్మరించాలి, ముక్తి కావాలంటే స్మరణ కావాలి. కేవల స్మరణతోటే కలియుగంలో ముక్తి వస్తుందని చెప్తారు. కాబట్టి నామస్మరణ స్నానం అప్పుడు కానీ భోజనం అప్పుడు కానీ నిద్రించేటప్పుడు కూడా వేరువేరు మంత్రాలు మనకి రాకపోవచ్చు. నామస్మరణ చేయండి. కృష్ణ గోవింద మాధవ అనండి, రామ అనుకోండి. ఒట్టి రాముడే మిమ్మల్ని చక్కగా దాటించేస్తాడు అన్ని రకాల ఇబ్బందుల నుంచి, తర్వాత జనన మరణ భయం నుంచి కూడా. అయితే ఏం చెప్తున్నారు, ఇక్కడ కార్తీక స్నానం జపంతో పాటు దీపదానము, కంచు పాత్ర దానం చేయటం, దీపారాధన, ధన ఫల ధాన్య గృహాది దానాలు అమిత పుణ్యఫలప్రదాలు. ధాన్యము మనకు పండుతాయి, పండవు, మన రైతులం కాలేదనుకోండి. గృహాలు కూడా దానం చేసే ఓపిక ఉండద్దు మనకి. ధనము ఫలము ఇవి రెండూ చేయగలుగుతాం. ఒక 11 రూపాయలు ఎవరికైనా ఇవ్వండి, కనీసం 11 రూపాయలు. తర్వాత ఫలము, పళ్ళు దానం చేసుకోవచ్చు. సులువైన దానమైనా దానంగా భావించి ఒకరికి ఇవ్వటం, ఏదో క్యాజువల్గా ఇచ్చేయకుండా, ఇది కార్తీక మాసం, నేను భగవంతుడి పేరుతోటి ఇవ్వదలుచుకున్నాను అని కనుక ఇస్తే అది కూడా మనకి ఫలితాన్ని ఇస్తుందట. తర్వాత కార్తీకం 30 రోజులు కార్తీక మహాత్మ్యాన్ని చదివినా అంటే పారాయణ చేసినా విన్నా కూడా సకల పాపాలు నశించిపోతాయి. ఇప్పుడు ఎవరెవరు వింటున్నారో వాళ్ళందరికీ నాతో పాటు అన్ని పాపాలు పోతాయట, సంపత్తులు కూడా సంభవిస్తాయి, పుణ్యాత్ములు అవుతారు. ఇన్ని మాటలు ఎందుకు? విష్ణు ప్రియమైన కార్తీక వ్రతాచరణ వల్ల ఇహపర సుఖాలు రెండూ కూడా కలుగుతాయి. ఇది చివరి వాక్యం అండి. దీంతో ఒక కన్క్లూడింగ్ ఒక 2 వాక్యాలు చెప్పుకుందాం. కార్తీకంలో వ్రతము అంటే సాధారణంగా మనకు తెలిసింది ఏంటండి, ఇందులో చెప్పినట్టుగా దానాలు అవి కాదు, కనీసం పొద్దున్నే లేవటం, తెల్లవారకుండానే స్నానం చేయటం, దీపారాధన చేయటం, సాయంకాలం ఏదైనా విష్ణునామస్మరణ చేసుకుని ఏదైనా ఒక 4 వాక్యాలు మంచి వాక్యాలు చదువుకుని లేదా విని మళ్ళీ సాయంకాలం దీపారాధన చేయటం, సోమవారాలు 4 లేదా 5, 2 ఏకాదశులు, పౌర్ణమి అమావాస్య, ఎన్నైనా అవి 4 ఇవి 4, 8 లేదా 9 రోజులు ఉపవాసం ఉండటం. ఇందులో అన్ని రోజులు కాదు కదా, మళ్ళీ సోమవారాలు పగలు తిని రాత్రి చుక్కలు చూడగానే భోజనం చేసేస్తాం. ఈ కాలంలో శరత్కాలపు మలిభాగమైన కార్తీక మాసంలో కనుక ఈ ఋతువులో, కాలం అంటే ఋతువులో, ఇలా పొద్దున్నే లేవటము, స్నానం చేయటము, దీపారాధన తాలూకు పొగని పీల్చటము, ఆహారం తక్కువ తినటము, కొన్ని పదార్థాలు అస్సలు తినకపోవటం వల్ల 100కి 100% ఆరోగ్యం సిద్ధిస్తుంది. దీని తర్వాత వచ్చే మార్గశిర పుష్యమాసాల్లో ఉండే భయంకరమైన చలిబాధ నుంచి మనం రక్షించబడతాం. ఇందులో ప్రధానమైనది ఆరోగ్య రహస్యం. అన్నం తినకూడదు, తగ్గించాలి, ఆహారం తగ్గించుకోవాలి. దానివల్ల శరీరంలో వేడి వస్తుంది. దాంతోపాటే కాదు,
తైలం కూడా తినకూడదు అంటారు. కార్తీక మాసంలో నూనె తీసుకోకూడదు, నెయ్యి తీసుకోవాలి. అంత నెయ్యి వేసి తిరగ మాత్రం పెట్టలేము మనం, కొంచెం వేస్తాం. ఇప్పుడు ఆయిల్స్ తగ్గించేస్తామన్నమాట. దానివల్ల శరీరం లోపల ఆల్రెడీ ఉన్నటువంటి కొవ్వు ఉపయోగపడుతుంది, దానివల్ల శరీరానికి గట్టితనం వస్తుంది. ఇవన్నీ కూడా ఆరోగ్య రహస్యాలే. మీరు ధర్మాచరణగా దైవభక్తితోటి ఏదో పుణ్యాలు ఫలాల కోసం కాకపోయినా, ఆరోగ్యం కోసమైనా ఈ నెలలో ఉపవాసాలు, పొద్దున్నే లేవడాలు, ప్రాతకాలమే స్నానం చేయటాలు, సూర్యుని ఎదురుగుండా నిలబడి ఒక దీపారాధన చేయటం, సూర్య నమస్కారం చేయటం, ఇవన్నీ విశేషమైన ఆరోగ్యాన్ని, తద్వారా మీకు భవిష్యత్తు పట్ల ఆశని కలిగిస్తాయి. ఇప్పుడు హెల్దీగా ఉన్నామనుకోండి, జీవితం చాలా బ్లిస్ఫుల్గా ఉంటుంది. అనారోగ్యం వచ్చిందా భయం వేస్తుంది. పైగా ఈ రోజుల్లో కొంచెం జలుబు జ్వరం వచ్చినా కూడా భయపడే పరిస్థితిలో ఉన్నాం మనం. కాబట్టి 10 రోజులు గడిచిపోయినా పర్వాలేదు, ఇప్పుడైనా ఆలస్యం కాలేదు, ఇప్పుడైనా మేల్కొండి. మిగిలిన పర్వదినాల్లో అయినా ఉపవసించి ప్రాతకాలం లేచి దీపారాధన చేసి ఉపవాసం చేసే ప్రయత్నాన్ని చేయండి. ఇది మీకు ఆరోగ్యాన్ని, అఖండమైన ఐశ్వర్యాన్ని కూడా ఇస్తుంది. అంటే ఈసారి కార్తీక పౌర్ణమి ఎప్పుడంటే 29 మధ్యాహ్నం నుంచి 30వ తారీఖు మధ్యాహ్నం దాకా ఉంది. 29వ తారీఖు రాత్రే పౌర్ణమి ఉంది. అయితే పౌర్ణమి ఉపవాసం ఎప్పుడు ఉండాలని చాలా అనుమానాలు వస్తాయి. మర్నాడు ఉపవాసం ఉంటే రాత్రికి భోజనం ఎలా చేస్తాము, చంద్రుడు 2వ చంద్రుడు అయిపోతాడు కదా, అంటే కృష్ణపక్షం వచ్చేస్తుంది కదా అనిపిస్తుంది. ఉపవాసం ఉండే నియమం ఉన్న వాళ్ళేమో 29 పగలు ఉపవాసం ఉండి చంద్రదర్శనం చేసి భోజనం చేయటం. ఉపవాసం లేదు, మేము దీపాలు వెలిగించుకుంటామంటే కుదిరితే మీరు 29 రాత్రి దీపాలు వెలిగించుకోవచ్చు, లేదా 30వ తారీఖు పొద్దునైనా దీపాలు వెలిగించుకోవచ్చు. దానికి పెద్ద నియమం ఏమి లేదు. ఈ ఆలోచనతో ఈ ప్రకారంగా కార్తీక పౌర్ణమి వ్రతాన్ని చేసుకోవచ్చు. రాత్రిళ్ళు చేయలేకపోయిన వాళ్ళు ఏమీ బెంగబడక్కర్ లేకుండా 30వ తారీఖు పొద్దున, అంటే 15వ రోజు కార్తీక పురాణం పొద్దున వినేసి 365 ఒత్తుల్ని అపరాహ్నం లోపల, మధ్యాహ్నం లోపల నిరాహారంగా ఆహారం తీసుకోకుండా కనుక మీరు దీపం వెలిగించేసుకుంటే ఈ ఒత్తులు వెలిగిస్తే ఆ ఫలితం కూడా పొందుతారు. ఇందులో పెద్ద శంక ఏమీ లేదు. చాలామంది పెద్దవాళ్ళు ఇదే పద్ధతిని చెప్తున్నారు. అయితే ఈ సంవత్సరం కార్తీక పౌర్ణమి మిగులు తగులుగా వచ్చింది. ఎట్లా అంటే కార్తీక పౌర్ణమి వ్రతాలు ఉంటాయి, తోరణములు అవి ఉన్నవాళ్ళు, పౌర్ణమి సాయంకాలం ఉండాలన్న నియమం ఉన్నవాళ్ళు, సాయంకాలం పౌర్ణమి ఉండగానే దీపాలు వెలిగించుకోవాలి, 365 ఒత్తులు వెలిగించుకోవాలి అనే ఆలోచన ఉన్నవాళ్ళు 14వ రోజు రాత్రే చేసుకోవటం. ఒకవేళ 14వ నాటి రాత్రి సాగకపోతే 15వ రోజు పౌర్ణమి నాడు ఉదయం, అంటే 12 గంటల లోపల, అది 2 గంటల దాకా ఉన్నట్టుంది ఇంచుమించుగా, అపరాహ్నం లోపలే మనం దీపాలు వెలిగించుకోవచ్చు, లేకపోతే నోములు ఏమైనా ఉంటే చేసుకోవచ్చు. సత్యనారాయణ వ్రతం చేసుకోదలసిన వాళ్ళు కూడా ముందు రోజు రాత్రి అయినా చేసుకోవచ్చు, మర్నాడు పొద్దునైనా చేసుకోవచ్చు, తగులు మిగులు అంటారు. అయితే కార్తీక దీపం ఇలా 365 ఒత్తులు ఎలా వెలిగించాలి అనే దాని మీద రకరకాల ప్రశ్నలు ఉంటాయండి. సాధారణంగా మన ఇళ్లలో పెద్దవాళ్ళు చెప్పే విధానం మొదటిది, లేదా మన ఇంటి పురోహితులు చెప్పే విధానం రెండోది. మనం తరచుగా వెళ్ళే దేవాలయాల్లో ఏ విధానాన్ని చెప్తారో అది చేసుకోవచ్చు. స్నేహితులు ఇతరులు ఎవరైనా చెప్పిందైనా సరే, నా విధానం కూడా ఈ పూట చెప్పాలని తేలిగ్గా చెప్తున్నాను. మాకు కూడా చిన్నప్పుడు దీపాలు వెలిగించుకునే విధానం లేదు, కొంత పెద్దవాళ్ళం అయ్యాకే తెలుసుకున్నాం. ధాన్యం ఏదైనా పోసి ధాన్యం మీద దీపారాధన పెట్టాలని చెప్తారు. ధాన్యం అంటే నవధాన్యాలు కొనుక్కొస్తాం బజార్ నుంచి, దాని నిండా రకరకాల పురుగులు అవి ఉంటాయండి. నవధాన్యాలు రోజు రోజు ఎవరు కొనరు కదా, చూసుకోండి. మనం పెట్టిన ధాన్యంలో ఏదైనా పురుగు ఉంటే అది చాలా పెద్ద దోషం అవుతుంది. మనం పైన నూనె పెట్టి దీపం పెడతామా, పురుగు చనిపోతుంది. కాబట్టి పురుగులు అవి లేనివి శుభ్రంగా ఏకధాన్యం తీసుకోండి. నవధాన్యాలు అక్కర్ల, గోధుమలైనా వడ్లైనా పోసుకోవచ్చు. వడ్లు పోసి అంటే ఒక చిన్న విస్తరి మీద కానీ, లేదా ఒక పెద్ద పళ్ళెంలో కానీ, మన వెసులుబాటుని బట్టి, మన అవకాశాన్ని బట్టి. బాదమాకులు అవి దొరికితే వాటి మీద, మర్రి ఆకులు దొరికితే, రావి ఆకులు దొరికితే అవి మరీ విశేషమట. ఒక 3-4 ఆకులను చిన్న విస్తరిగా కుట్టి దాని మీద ధాన్యం పోయటం, దాని మీద ఒక పెద్ద దీపారాధన కుందిని కానీ లేదా ప్రమిదని కానీ ఉంచి 365 ఒత్తుల్ని వెలిగించటం. ఈ వెలిగించే ఒత్తుల్ని మనం పొద్దునే ఆవునేతిలో నానబెట్టామనుకోండి, చక్కగా నిలిచి వెలుగుతాయి, ఆహుతవుతాయి పూర్తిగా. లేకపోతే మధ్య మధ్యలో కొంత తడి ఉండిపోయి ముందే కొండెక్కిపోయి వెనకాల ఒత్తులు మిగిలిపోతాయి. ఎవరైనా ఒత్తులు మిగిలిపోతే మంచిది కాదు లాంటివి చెప్తే మనకు టెన్షన్, భయం వస్తాయి. అలా రాకుండా ఉండాలంటే నానబెట్టడం చాలా ఇంపార్టెంట్. వాటిని ఆవునేయి కొద్దిగా కరగబెట్టి మళ్ళీ ఈ దీపారాధన చేసే నేతిని పొయ్యి మీద పెట్టకూడదని మొన్ననే ఎవరో చెప్పారు, నాకు తెలియదు, నేను కూడా కొత్తగా తెలుసుకున్నాను. ఏం చేయొచ్చు, ఒక వేడి నీళ్ళ గిన్నెలో ఆవునేయి పెడితే కరిగిపోతుంది. ఈ కరిగిన నూనెని, నేతిని ఒక గిన్నెలో పోసేసి ఈ 365 ఒత్తుల కట్టని అందులో నానబెట్టచ్చు. అయితే ఈ మధ్య ఏంటంటే
నా కోసం ఒక 365 తత్వతులు, భర్త కోసం ఇంకో 365, మాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళందరికీ కూడా కలిపి ఇన్ని ఒత్తులు వెలిగించాలని ఒక ఛాదస్తంగా అనిపిస్తుంది. మన ఇంటికి ఒకటే కదా దీపారాధన. ఒక ఇంట్లో భార్యాభర్త ఇద్దరు పిల్లలు ఉంటే నలుగురు నాలుగు దీపాలు పెడతారండి. ఒకవేళ మగవాళ్ళకి దీపం పెట్టే అలవాటు అంటే పొద్దున్న వాళ్ళు ఒక దీపం పెట్టి ఆఫీస్కో వ్యాపారానికో వెళ్ళిపోతే ఆడవాళ్ళు ఏం చేస్తారు, తర్వాత పూజ చేసుకునే వాళ్ళు అందులోనే మరి కాస్త నూనె పోస్తారు. ఇప్పుడు రెండు దీపాలు అయినాయా, ఒక దీపం అయ్యిందా? అది ఒకటే అయ్యింది. పిల్లల కోసం అట్లా ప్రత్యేకంగా చేయొద్దండి. ఎలా అంటే మనం దేవాలయానికి వెళ్ళినప్పుడు గోత్రనామాలు చెప్పినప్పుడు సకుటుంబస్య అని చెప్తారు, ధర్మపత్ని సమేతస్య. సకుటుంబానికి మొత్తం కుటుంబానికి భర్త లేదా ఇంటి యొక్క యజమాని పేరు గోత్రనామము చెప్తే సరిపోతుంది. అందరి పేర్లు అందరి నక్షత్రాలు చెప్పినట్టుగా అందరికీ తలా ఒక 365 ఒత్తులు వెలిగించలేమండి. అది ఇంత పెద్ద హోమంలాగా అవుతుంది, పెద్ద హోమంలాగా అవుతుంది. తర్వాత ఏమో సరిగ్గా కాలకపోతే అదొక టెన్షను భయము. భక్తితోటి బోల్డని భయాలు వస్తాయి మనకి. కాబట్టి అంత హైరాన్ పడకండి. ఒక 365 ఒత్తుల్ని పైన ఒక రెండు కర్పూర బిళ్ళలు ఉంచి దాన్ని కనుక వెలిగిస్తే నిదానంగా జ్వాల చక్కగా భగవంతుడికి సమర్పణ అవుతుంది. ఆవు నేతి యొక్క వాసన వల్ల మనకి ఆరోగ్యము, మన ఇంటికి సుఖశాంతులు దొరుకుతాయి. ఈ ప్రకారం చేసుకోవచ్చు. ఇలా కాదు, మన ఇంట్లో ఒక పద్ధతి అంటే చక్కగా ఆ పద్ధతిని పాటించండి. దేవాలయాలకు వెళ్ళి వెలిగించే అవకాశం కూడా పద్ధతి కూడా ఉంది. అవకాశం ఉన్నవాళ్ళు ఆ ప్రయత్నమైనా చేయొచ్చు. ఇంట్లో కానీ పూజామందిరం దగ్గర కానీ లేదా తులసి చెట్టు దగ్గర కానీ ముందు మనం ద్వాదశి నాడు తులసితో పాటు మనం ఉసిరిక కొమ్మను పెట్టి ధాత్రి కళ్యాణం చేసాం కదా, తులసి ధాత్రి విష్ణు కళ్యాణం చేసాం, అక్కడ కూడా మనం ఈ దీపాన్ని వెలిగించుకోవచ్చు. ఎక్కడ వీలుగా ఉంటే అక్కడ వెలిగించుకునే ప్రయత్నం చేయండి. ఈ రాత్రి కుదరకపోతే మరునాడు కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే పౌర్ణమి మిగులు తగులతోటి వచ్చింది కాబట్టి మనం ఏ పెద్దవారిని ఫాలో అవుతున్నామో వారి ప్రకారం కూడా చేయొచ్చు.